పరిచయ చిత్రంలోనే బిక్ని ధరించి ప్రేక్షకులకు తన సొగసుల సత్తా చూపించాలని ఉవ్వళ్లూరిన శృతి హాసన్ లక్ చిత్రం పరాజయం పాలవడంతో సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత దిల్ తో బచ్చా హైజీ అనగనిగా ఒక ధీరుడు చిత్రాల్లోనూ గ్లామరస్ హీరోయిన్ ముద్ర వేయించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నాలేవి ఫలించకపోగా బిడుసుకుట్టాయి. దాంతో పవన్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలో భాగ్యలక్ష్మిగా తెలుగింటి ఆడపడుచులా 6 గజాల చీరలో దర్శనమిచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ భామకు గ్లామర్ హీరోయిన్ అన్న ట్యాగ్ పై మనసు మళ్లినట్లుంది. ఇటీవల మాక్సిమం అనే పత్రికకు యమహాట్ గా ఫోజులిచ్చింది శృతి హాసన్. తాజాగా తాను నటిస్తున్న హిందీ చిత్రం డీడేలో వేస్య పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఒక ఫోటోను శృతి ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఆ ఫోటోలో శృతి హాసన్ చూసిన వారందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆ రేంజ్ లో శృతి ఆ చిత్రంలో విభత్సమైన భంగిమల్లో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. మరి ఈ ఫోటోను శృతి హాసన్ తండ్రి అంటే కమల్ హాసన్ చూసి ఏమన్నాడో ఏమో. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజశ్రీ తెలుగు.